తూర్పు గోదావరి దేవరపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్ కి మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారని గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలరి వెంకట్రావు అన్నారు. సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా నియోజకవర్గంలోని 4 మండలాలలో తలారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలను అందజేయడంలో ముందున్నారని ఆయన అన్నారు. 2 రోజులు రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు అబద్దపు వాగ్దానాలు చేశారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు 4 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు అందే విధానంలో చేయడంతో జరిగింది. అది కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఫస్ట్ మేనిఫెస్టోగా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఆ రోజుల్లో జగన్మోహన్ గారు మేనిఫెస్టోని నేను ఇస్తాను అని పాదయాత్ర చెప్పినప్పుడు దాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రగల్భాలు పలికి చేయడం జరిగింది. ఇవాళ చంద్రబాబును చేసింది ఉద్దరించింది. ఈ 14 సంవత్సరాల పరిపాలన చేసింది ఏం చేస్తాం? ఆంధ్ర రాష్ట్రం చెప్పుకోవాలని పథకం పేరుందా నీకు? కానీ ఇవాళ జగన్మోహన్ గారు కులాల మతాల పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు చేయడంతో ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ మరలా రెండోసారి ఆయన పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ నీ ముసలి కన్నీళ్ళు నమ్మి ఎవరు నీకు ఓటేయడం రెడీ లేరు. ఏం చేస్తారు? 2014 నుంచి 2016 వరకు రైతులను నట్టాడు ముంచావు, విద్యార్థులను మోసం చేస్తావు, నిరుద్యోగులు తెల్లావు, ఏది చేసిన లేదు. ఇవాళ జగన్మోహన్ గారు చక్కని రీతిలో అధికారం వచ్చినట్టే 432,000 ఒకే ఏకదాటి ఇచ్చారు. అదే 232 ఏపీపీఎస్ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు 1 లక్ష దాటి ఎప్పుడు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో 232,000 సచివాలయ ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ చక్కని పరిపాలన చేస్తుంటే నువ్వు మహానాడులో మళ్ళీ ప్రగల్భాలు పలుతూ నేను అచ్చేసేస్తాను ఇచ్చేసేస్తాను నువ్వు చేయ ఉద్ధరించింది ఏంటి? ఇవాళ రైతు భరోసా జగన్మోహన్ గారు ఇస్తే దాని 13 ఏళ్ళు చెప్తుంటే నేను 20 ఏళ్ళు ఇస్తాను, లేదు పెన్షన్ 2 ఇస్తే నేను 3 ఏళ్ళు ఇస్తాను. ఇయ్య మాటలు నీ మాటలు ఇవాళ కలబోలు మాటలు నమ్మే జగన్మోహన్ గారికి మళ్ళీ పట్టంగా